మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. నేను మధ్యలో 2 రోజులు సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మీ అందరూ భారతం మీద ఉండేటటువంటి అనురక్తితో, ధర్మం మీద ఉండేటటువంటి అచంచలమైన విశ్వాసంతో ఇంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఇవాళ యథాతథంగా సభకి హాజరైనందుకు మీ ధార్మిక నిష్టకి, భారతం మీద ఉన్న అనురక్తికి మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ, విదురుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇరిగున్నవాడు అని. ఇరిగున్నవాడు, తెలుసుకొనగలిగినటువంటి ప్రజ్ఞ, తనంత తానుగా భాషించినవాడు అంటే ఆయన జ్ఞాని. ఆయనకి ప్రధానంగా ఏది తెలుసు అంటే ధర్మము తెలుసు. ధర్మమునకు ప్రమాణమేది? శృతి, వేదం. వేదము కాకపోతే స్మృతి, స్మృతి కాకపోతే పురాణం, పురాణం కాకపోతే శిష్టాచారం, శిష్టాచారం కాకపోతే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ప్రమాణాలు. అయితే విదురుడికి జన్మతః ధర్మమును గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినవాడు. ఏది ధర్మము అన్న విషయంలో ఏ విధమైనటువంటి అయోమయము లేకుండా ప్రతిపాదించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అందుకే విదురుడు అన్న మాట అనగానే గొప్ప ధర్మస్వరూపుడు. ఆయన మహాభారతంలో ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా కేవలముగా ధర్మమును ప్రతిపాదన చేస్తాడు. అటువంటి విదురుడి పేరెత్తగానే కృష్ణ భగవానుడు అపారమైన సంతోషాన్ని పొందుతాడు. భగవంతుడికి నిజానికి ఎవరు ఎక్కువ ప్రీతిపాత్రులు అంటే, ఎవరు ధర్మాచరణం చేస్తారో, ఎవరికి ధర్మమునందు అనురక్తి ఉంటుందో, ఎవరు ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి కుతూహలాన్ని లోపల పొంది ఉంటారో అటువంటి వారంటే ఆయనకి చాలా ప్రీతి. అటువంటిది అంతటి ధర్మస్వరూపుడైనటువంటి విదురుడి గురించి మాట్లాడుతుంటే, విదురుడి గురించి వింటూ ఉంటే కృష్ణ పరమాత్మ ఎంతటి గొప్ప ఆనందాన్ని పొందుతారు. అందున పరిపూర్ణావతారం ఒకెత్తు కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు స్థాయిని పొంది ఉండడం ఒకెత్తు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రీతిని పొందడం కన్నా మనకి అనుగ్రహం ఏముంటుంది? కాబట్టి ఆ విదురుడు అసలు మహాభారతంలో ఆవిర్భవించడానికి వెనక ఉన్నటువంటి కారణమేమి అంటే, చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున యముండు సంభవిల్లే, విదురుడనగా ధర్మవిదుడు పారాశర్యు వీర్యమునను భువి నవార్యబలుడు. ఆయన పుట్టడానికి కారణమేమి అంటే, చండకోపుడైన మాండవ్యమునివరు శాపమున యముండు సంభవిల్లే. చండకోప స్వభావం ఉన్నవాడు అంటే చటుక్కున కోపం వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి మాండవ్యుడు అనబడేటటువంటి ఒక మునిశ్రేష్ఠుని యొక్క శాపము కారణముగా యమధర్మరాజు గారు ఈ భూమి మీద అవతరించాడు. ఆ అవతారమునకే విదురుడు అని పేరు. విదురుడిగా అవతరించాడు. అయితే మహాభారత కాలంలో ధర్మదేవత 2 రూపాలుగా ఈ భూమి మీద నడయాడింది. ఒకటి ధర్మరాజుగా, 2 విదురుడిగా. ఏకకాలంలో ధర్మదేవత 2 రూపములను ధరించి భూమి మీద నడయాడినటువంటి కాలం మహాభారత కాలం. కాబట్టి ఆ యమధర్మరాజు గారే వచ్చాడు విదురుడిగా. విదురుడనగా ధర్మవిదుడు. విద్ అంటే తెలిసి ఉండడం. ధర్మము ఏది అన్న విషయంలో విస్పష్టముగా తెలిసిన్నవాడెవరు అంటే విదురుడు. పారాశర్యు వీర్యమునను భువి నవార్యబలుడు. ఆయన ఎందు 2 గుణములు చెప్పారు. ఒకటి ధర్మవిదుడు, ధర్మము తెలుసున్నవాడు. అసలు ధర్మం ఏదో తెలిస్తే కదూ అనుష్ఠించడం. ధర్మం ఇది అని తెలియనప్పుడు అనుష్ఠించడం ఎలా కుదురుతుంది? ఆయనకి ధర్మము స్పష్టముగా తెలుసు. అందుకే భారతం అంతటా ధర్మాన్ని మాట్లాడతాడు. ఎవరు అనుష్ఠించారు అన్నది వదిలిపెట్టండి. అనుష్ఠించినవాడు బాగుపడ్డాడు, అనుష్ఠించని వాడు చెడిపోయాడు.
కానీ తన కర్తవ్యంగా చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటాడు విదురుడు. అయ్యో ఇలా అన్నారే అని చెప్పడం మాత్రం ఆపడు. అది ఆయన కర్తవ్యతానిష్ట, అది ఆయన యొక్క ధార్మికమైనటువంటి లక్షణం. అటువంటి వాడు అవార్యబలుడు, విపరీతమైనటువంటి శారీరకమైన బలము కూడా ఉన్నవాడు. ఆయన వేదవ్యాసుని యొక్క తేజస్సు వలన జన్మించాడు. ఎందుకు అలా జన్మించవలసి వచ్చింది, దాని వెనక ఉన్న కారణమేమి అంటే, ఒకనకొకప్పుడు ఈ మాండవ్య మహర్షి భూమి అంతటా తిరిగి తీర్థయాత్ర చేశాడు. తీర్థయాత్ర చేసినవాడు ఒకనకొకప్పుడు ఒక పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ్రమ ద్వారం దగ్గర ఒక చెట్టు కింద రెండు చేతులు ఎత్తి మౌనదీక్షాతత్పరుడై తపస్సు ఎందు ఉన్నాడు. అలా మౌనదీక్షలో ఉండి చేతులెత్తి తపస్సు చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు కనుక, అది ఒక దీక్షగా పెట్టుకుని ఉన్నవాడు కనుక, ఆయన లౌకికమైనటువంటి మాటలకు జవాబు చెప్పడానికి ఇష్టపడడు. అయితే పరీక్షాకాలమా అన్నట్టుగా ఆ సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి అంతఃపురంలో దొంగలు పడి ధనాన్నంతటినీ తస్కరించి మూట కట్టుకుని బయటికి వెళుతుండగా అక్కడ ఉన్నటువంటి తలారులు చూశారు. తలారులు అంటే శిక్షని అమలు చేసేవాళ్ళు. ఆ తలారులు చూసి వాళ్ళని వెంబడించి పరిగెత్తారు. వాళ్ళు పారిపోయి వచ్చి, ఇది ముణ్యాశ్రమం కనుక బహుశా తలారులు అనుమానపడరు, ప్రవేశించరన్న ఉద్దేశ్యంతో ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ నగల మూటలు ఆశ్రమంలో పెట్టి కూర్చున్నారు. ద్వారం దగ్గర చెట్టు కింద చేతులెత్తి మాండవ్యముని కూర్చునున్నారు. ఇప్పుడు అటు నుంచి తలారులు వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చి, దొంగల్ని ఇటుగా తరువుకొచ్చాం, ఆ దొంగలు ఇటే పరిగెత్తారు, ఎక్కడున్నారు అని అడిగారు. ఆయన మౌన దీక్షలో ఉన్నాడు కదూ, అందుకని ఆయన మాట్లాడడానికి ఇష్టపడక ఏమీ జవాబు చెప్పలేదు. కానీ సైనికులు దాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళు ఆశ్రమం లోపలికి వెళ్ళారు. ఆయన వెళ్ళవద్దు అని కూడా అటకాయించలేదు, ఆయన దీక్షలో ఆయన ఉన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి వెతికితే దొంగలు కనబడ్డారు. ఆ దొంగల్ని, దొంగలు తీసుకొచ్చినటువంటి ధనపు మూటల్ని వాళ్ళు రాజుగారి సమక్షానికి తీసుకెళుతూ మాండవ్యముని కూడా తీసుకెళ్ళారు. తీసుకెడితే ఈయన మౌన దీక్షలో ఉన్నాడు. మహారాజా బహుశా ఈయన సంధానకర్త, రాజాంతఃపురంలో ధనాన్ని అపహరించి తెచ్చి ఆశ్రమంలో పెట్టండి, ఎవరూ అనుమానించే అవకాశం ఉండదని బహుశా చెప్పి ఉంటాడు. అందుకని దొంగలు అక్కడే ఉన్నారు. ఈయనకి కూడా ఇందులో పాత్ర ఉన్నది అనడానికి అనుమానానికి సాక్ష్యమేమి అంటే, ఇటుగా వచ్చిన దొంగలు ఇటు వెళ్ళారు అన్నప్పుడు ఈయన జవాబు చెప్పలేదు, రాజు యొక్క సైనికులతో సహకరించలేదు, మౌనంగా ఉన్నాడు. మేమే అనుమానంతో తీసుకొచ్చాం కాబట్టి ఈయనకి కూడా ఇందులో హస్తం ఉన్నది అన్నారు. రాజు ఎవరైతే ధనాన్ని అపహరించారో ఆ దొంగల్ని వెంటనే సంహారం చేయించాడు. చేయించి ఈయనకి కురుత శిక్ష అని ఒక శిక్ష వేయించాడు. అంటే ఒక శూలాన్ని తిప్పి పాతారు, రెండు వైపులా గుణపం తవ్వడానికి వీలుగా ఉంటుంది చూడండి. కొన్ని కొన్ని చోట్ల పైన మొనదేరి ఉంటుంది, కింద మొన ఉంటుంది. ఒక్కొక్క చోట గుణపానికి ఒకవైపు మొన ఉంటుంది, ఒకవైపు అలా వాడితనం లేకుండా గుచ్చుకోవడానికి వీలు లేకుండా పట్టుకోవడానికి పిడి రూపాన్ని పొంది ఉంటుంది. మీరు కాసేపు అర్థం చేసుకోవడానికి, ఒకవైపు పిడి, ఒకవైపు పదునైనటువంటి శూలాగ్రములా ఉన్నటువంటి గుణపాన్ని ఊహ చేయండి. ఆ పిడి భాగాన్ని భూమిలోకి గుచ్చి శూల భాగాన్ని వాడిగా ఉన్నదాన్ని పైకి పెట్టి ఎవరిని శిక్షిద్దాం అనుకుంటారో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడతారు. కూర్చోబెడితే అది ఏమవుతుందంటే, కింద నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దిగిపోతూ మల విసర్జన ద్వారము గుండా శూలము బరువుకి లోపలికి దిగుతూ ఉంటుంది. దిగుతూ బరువు అయిన కొద్దీ దిగుతూ 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 కపాలాన్ని భేదిస్తుంది. ఈ లోపలే మరణించవచ్చు, కపాల భేదనం అయ్యాక మరణించవచ్చు. అయినా కూడా కొంతమంది అలా శూలానికి వేలాడుతూ ఉండవచ్చు, నిరాహారులై ఉంటారు, దాహం. అది చాలా బాధాకరమని చెప్పి నేను వేరే చెప్పవలసిన అవసరం లేకుండా ఓసారి మీరు దాని బాధ ఏమిటో గుర్తించడానికి వర్ణించానంతే. కాబట్టి ఇప్పుడు తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, కదలడానికి ఉండదు, ఏ పక్షులు వచ్చి తన్నినా ఏమీ చేయడానికి ఉండదు. అటువంటి స్థితిలో ఆయనకి కురుత శిక్ష అని శూలారోహణం చేయించాడు. ఆయన ఆ శూలములకు దిగబడి ఉన్నాడు.
దిగబడి ఉన్నా కూడా ఆయన తన తపస్సుని అలాగే కొనసాగించాడు. మునివరుడు అట్లుండి తన మనమున అతిశాంతుడై సమత్వమున తపమ్మునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండగుచున్. ఆయన అన్నం తినకుండానే ప్రాణాలని నిలబెట్టుకుంటూ, అంటే తన తపశ్శక్తి చేత నిలబెట్టుకుంటూ, ఆయన తన మనమున అతిశాంతుడై ఏ ఉద్వేగాన్ని పొందలేదు. అయ్యో నన్ను ఇలా చేశారే, నాకే సంబంధం లేదే అని కూడా మనసులో భావన చేయలేదు. పరమశాంతంగా ఉన్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం ఉంటే తప్ప మిగిలిన రసములు ఆవిష్కారం కావు. అందుకని పరమశాంత చిత్తుడయి సమత్వమున అన్నిటి యందు సమాన భావన పొందాడు. అంటే తనని శిక్ష వెయ్యడం అనేటటువంటి దాని వెనక కూడా భగవంతుని యొక్క కర్మని చూశాడు. ఈశ్వరుడు ఈ శిక్షని నాకు వేశాడు, దానికి రాజు నిమిత్తం. ఇలా శిక్ష పడడానికి కారణం కర్మసిద్ధాంతం అనేటటువంటిది సనాతన ధర్మమునకు ప్రాణప్రదం. ఏ కర్మ చేశామో ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి అన్నది. కాబట్టి బహుశా నేను ఏదో కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను, దానికి రాజు నిమిత్తం అయ్యాడు అని ఆయన ఒకరి ఎందు భేదబుద్ధిని పెట్టుకోవాలి, ఒకరి ఎందు ఆదర బుద్ధిని పెట్టుకోవాలి. సమత్వ బుద్ధితో అలాగే కృత శిక్షని అనుభవిస్తూ ఆయన తీవ్రమైనటువంటి తపస్సు యందు మగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో రాజు యొక్క గూఢచారులు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నారు. సామ్రాజ్యంలోకి శత్రురాజులైనటువంటి వాళ్ళు సావకాశం చేసుకుని ప్రవేశించడానికి వీలు లేకుండా, అలాగే శత్రుగూఢచారులు రాజ్య రహస్యములను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా గూఢచారులు సంచరిస్తూ ఉంటారు. వారితో పాటుగా కొంతమంది సైనికులు పహారా కాస్తున్న వాళ్ళు కూడా ప్రాంతంలో తిరుగుతున్నారు. తిరుగుతుండగా ఒక రాత్రి వేళ బాగా చీకటి పడిన తరువాత కొంతమంది ఋషులు పక్షుల రూపంలో వచ్చారు. అసలు ఈ దేశం ఋషిభూమి. వేదమునకు ఋషులు గొప్ప దార్శనికులు, వాళ్ళే మంత్రద్రష్టలు అంటారు. వాళ్ళు రచయితలు కారు, వాళ్ళు మంత్రములను రచించిన వాళ్ళు కారు. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా భగవద్ అనుగ్రహం చేత వాళ్ళకు ఆయా మంత్రములు భాషించాయి, వినపడ్డాయి. ఏ మంత్రము ఏ ఋషికి వినపడిందో ఆ ఋషి పేరు మీదుగా ఆ మంత్రము ప్రఖ్యాతి చెందింది. అందుకే మంత్రద్రష్టలు అంటారు ఋషులు. ఋషులు మనుష్యులుగా జన్మించిన ఋషులకు వేరే తర్పణ ఉంది. మీకు నేను వ్యాస భగవానుడి గురించి చెప్పినప్పుడు చెప్పాను, కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి మండలానికి అంతటికీ తర్పణ చేస్తారు. అటువంటి స్థాయిని పొందిన వారు ఋషులు. ఆ ఋషులు వాంగ్మయాన్ని ఇవ్వకపోతే అసలు మనం ఏం చదువుకుంటాం, ఎలా తరిస్తాం? ధర్మం చెప్పిన వాళ్ళు ఋషులు కాబట్టి ఆ ఋషుల యొక్క రుణం తీరాలి అంటే తప్పకుండా జీవితంలో వాళ్ళు ఇచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి, వినాలి. ఆ వాంగ్మయాన్ని తనకి శక్తి ఉంటే ప్రవచన రూపంలో 10 మందికి అందించే ప్రయత్నం చెయ్యాలి. అలా శక్తి లేకపోతే ఏమి నష్టం లేదు. ఒక్క భారతం విషయంలో మాత్రం ఒక మినహాయింపునిచ్చారు. ఏ దేవాలయ ప్రాంగణమైనా కూడా భారతాన్ని కనీసం చదవాలి. ఏ దేవాలయ ప్రాంగణమునందు మహాభారతము ప్రవచనమవుతుందో ఆ దేవాలయము యొక్క స్థాయి మిగిలిన దేవాలయముల కన్నా భిన్నము అని ప్రతిపాదించారు. ఎందుకని అంటే అది పంచమ వేదం కనుక ఆ వేదస్వరూపమైనటువంటి భారతాన్ని ఒక దేవాలయ ప్రాంగణంలో ప్రవచనం చేసినప్పుడు వేదం చదువుకోలేకపోయిన వాళ్ళు, వేదాన్ని చదువుకున్నా అర్థం చేసుకోవడం సాధ్యం కాని వాళ్ళు, వేదమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలము భారతాన్ని విన్నంత మాత్రం చేత అంత శక్తినివ్వగలదు అని. అందుకే వింటే భారతం వినాలి అన్న సామెత రావడానికి కారణం అదే. అందుకే ఒక దేవాలయంలో భారత ప్రవచనం జరిగితే అది అంత గొప్పదిగా, భారతాన్ని చదువుకోవడం అంత గొప్పదిగా, భారతాన్ని వినడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేస్తారు. కాబట్టి వేదాంతర్గతమైనటువంటి మంత్రములకు ద్రష్టలైనటువంటి ఋషులు పక్షుల రూపాన్ని ధరించి రాత్రివేళ మాండవ్య మహర్షిని ఎక్కడ కొరుత వేశారో అక్కడికొచ్చారు.
వచ్చి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు మహర్షిని చూసి, ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావే, నిన్ను ఇంత దారుణమైన శిక్ష వేసినప్పటికీ ఈ స్థితిలో ఉన్నావు, మరి ఇటువంటి తపోనిష్టాగరిష్ఠుడివి, ఇంతటి సాత్విక ప్రవృత్తి కలిగిన వాడివి, నిన్ను ఇలా శిక్షించడానికి కారణం ఏమిటి, అసలు ఇలా నీకు శిక్ష వేసిన వాళ్ళెవరు అని అడిగారు. అడిగితే ఆయన జవాబు చెప్పాడు. సాధారణంగా మనమేం ఊహ చేస్తాం, అలాంటి ప్రశ్న వస్తే కాసేపు వెంటనే భారతం చదవడం ఆపి చేతులు అడ్డుపెట్టి ఏం చెప్తారు అని అనుకున్నారనుకోండి, ఏం చెప్తారు, నేనేదో తపస్సు చేసుకుంటున్నానయ్యా, దొంగతనం జరిగింది, ఆ ధనం తెచ్చి దొంగలు నా దగ్గర పడేశారు, నేను చెప్పే అవకాశం లేదు, మౌన దీక్షలో ఉన్నాను, రాజు నాకు ఇంతటి క్రూరమైన శిక్ష విధించాడు అని జరిగినది చెప్తాడు అనుకుంటాం. కానీ ఆయన సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము మీద ఎంతటి ప్రబల విశ్వాసము కలిగిన వాడంటే, ఆయన అన్నాడు, ఎరిగి ఎరిగి నన్నడుగంగ నేల దీని సుఖము దుఃఖము ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున తనరుదాన కర్తగా అన్యులకు ఏమి కారణంబు. ఎరిగి ఎరిగి మీకు అన్నీ తెలిసిండి కూడా ఇటువంటి ప్రశ్న అడుగుతారే, ఒకడు సుఖమును పొందితే ఇంకొకడు దుఃఖమును పొందితే, లేకపోతే ఒక వ్యక్తి కొంతకాలం సుఖాన్ని పొంది కొంతకాలం దుఃఖాన్ని పొందితే, ఆయన సుఖాన్ని పొందడానికి ఆయన కర్త కాడు, ఆయన దుఃఖమును పొందడానికి ఆయన కర్త కాడు. కర్త కాడు అంటే ఇప్పుడు చేసిన వాడు కాదు, సుఖ దుఃఖములను తెచ్చుకున్నవాడు కాడు, గతమునందు జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవో ఉన్నాయి, అవి ఈ జన్మవి కావచ్చు గత జన్మలలోనివి కావచ్చు, వాటిని లెక్క పెట్టగలిగిన వాడు మాత్రం ఒకడున్నాడు. అంత గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడు సర్వజ్ఞుడున్నాడే, అన్నీ తెలుసుకోగలిగినటువంటి వాడు, అటువంటి వాడు ప్రతివారి యొక్క కర్మని దృష్టిలో పెట్టుకుని ఉత్తర జన్మలయందు పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాడు. ఉత్తర జన్మలయందు ఆ జీవుడు ఏ శరీరంలో ఉన్నా ఆ కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తాడు, దాన్ని సుఖంగా దుఃఖంగా అనుభవిస్తే తప్ప కర్మక్షయము కాదు. ఆ కర్మక్షయమైపోవాలి అంటే సుఖమునో దుఃఖాన్నో పొందాలి. అందుకని నేను ఇవాళ దుఃఖపడుతున్నాను అంటే నా శరీరము దుఃఖపడుతోంది అంటే దానికి కారణమేమై ఉండాలి, నేను ఏదో గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ఉండి ఉండాలి, నా పాపకర్మ దానికి కారణం తప్ప ఎవరో కారణమని నేను చెప్పాలని మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా సంభవం అవుతుంది, ఎవరో కారణమని నేను చెప్పినా వాళ్ళు నిమిత్తం అంతే, వాళ్ళు ఆ సమయానికి అలా నిమిత్తం అయ్యారు, యథార్థమునకేది కారణము, నేను చేసిన కర్మ కారణము. కాబట్టి ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి, తెలియని వాళ్ళు అడిగితే అర్థం ఉంది, బాగా తెలుసున్న ఋషులు మీరు నన్ను ఇటువంటి ప్రశ్నేస్తారే అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి అయ్యబాబో ఎంత జ్ఞాననిష్టలో ఉన్నవాడరా అని చెప్పి వాళ్ళు విడిపోయారు. కానీ అక్కడ తిరుగుతున్నటువంటి సైనికులు కొంతమంది ఈ మాటలు విన్నారు. వాళ్ళు తిన్నగా వెళ్ళి ప్రభువుకి చెప్పారు, ప్రభువు మీరు శిక్ష విధించినటువంటి వ్యక్తి సామాన్యుడు కాడు, ఆయన దగ్గరికి ఋషులు పక్షుల రూపంలో వచ్చి రాత్రి ప్రశ్న వేస్తే ఇదిగో ఇటువంటి జవాబు చెప్పాడు. అటువంటి మహానుభావుడికి శిక్ష వేయడం న్యాయమా, ఆలోచించండి అన్నారు. రాజు ఇది తెలుసుకొని ఒక మహాత్ముడు రాజ్యంలో శిక్షింపబడితే అక్కరలేని ఉపద్రవాలు వస్తాయి కాబట్టి పరుగు పరుగున వచ్చాడు. వచ్చి ఆయన కాళ్ల మీద పడి క్షమించమని వేడుకొని ఆ శూలాన్ని ఎలాగైనా శరీరంలోంచి పైకి తీసేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ శూలం కొంతమేర ఆయన శరీరంలో దిగబడి ఉండిపోయింది, దాన్ని ఇంకా పైకి లాగలేక ఏం చేశారంటే కొంత శూలభాగం లోపల ఉండిపోయేటట్టుగా మొదలంట నరికేశారు. కాబట్టి కొంత శూలభాగం లోపల ఉండిపోయింది, అలా శూలభాగము ఉండిపోయినవాడు కాబట్టి ఆణిమాండవ్యుడు అని పేరు పొందాడు. అటువంటి మహర్షి ఒకనొక సమయంలో తనకున్నటువంటి తపశ్శక్తి చేత అన్ని లోకముల యందు ప్రయాణం చేస్తూ యమధర్మరాజు గారు ఉన్నటువంటి లోకమునకు వెళ్ళాడు. యమధర్మరాజు గారు తన స్థానంలో కూర్చుని జీవుల యొక్క కర్మలను బట్టి ఫలితములనిస్తూ పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఒక ప్రశ్న వేశాడు యమధర్మరాజు గారిని, దండధర ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతము చేసితి, ఉగ్రుండవయి తగని దండము దండింపంగా బ్రాహ్మణుండ తగునీనన్నున్ అన్నాడు. దండధర
చేతిలో దండం పట్టుకున్నవాడా యమదండాన్ని పట్టుకుంటాడు కదా, దండధర. చాలా దారుణమైనటువంటి శిక్ష నాకు వేశావే అంటే, ఇప్పుడు ఆయన రాజుని నిమిత్తంగా పెట్టుకున్నాడు. పెట్టుకుని వేసినవాడివి నువ్వు, కర్మలకు ఫలితములను ఇస్తున్నవాడివి నువ్వు, ధర్మరాజువి నువ్వు కదా. ఇంత దారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఏ కర్మ చేస్తే ఇచ్చావు? ఇంత ఉగ్రమైనటువంటి దండనము నేను పొందడానికి బ్రాహ్మణుణ్ణి కదా, తగినవాణ్ణ, నేను అంతక్రూర కర్మ ఏమి చేశానయ్యా అన్నాడు. అంటే సాధారణంగా బ్రాహ్మణుడైన వాడు ఇతర భూతముల పట్ల దయగలిగిన వాడై ఉండాలి. ఏ పాపం చేస్తే నాకు ఇంత శిక్ష వేశావు, ఏం చేశాను నేను చెప్పు అన్నాడు. అంటే యమధర్మరాజు గారు అన్నాడు, సొలయ్యక తునిగలం గొర్రుల పెట్టి తినియు నీ చిరుతకాలము తత్ఫలమిప్పుడు అనుభవించితివి తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్. మాండవ్య మహర్షి, నువ్వు నీకు జ్ఞానము ఏర్పడిన తరువాత నువ్వు ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు, కానీ నీ చిన్నతనంలో నువ్వు ఒక తప్పు చేసావు. ఏమిటి అంటే, ఎగురుతున్న తూనీగా ఎక్కడన్నా వాలితే తొందరగా దొరుకుతుంది, దాన్ని ఏదో కాడలా ఉంటుంది తోకలా, దాన్ని పట్టుకుంటూ ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ తూనీగల్ని పట్టుకునేవాడివి, పట్టుకుని ఇంటికి ఏదో సన్న మేకు లాంటిది ఉంది, అది ఎగిరిపోకుండా ఏం చేసేవాడంటే పట్టుకెళ్ళి ఆ మేకుకి గుచ్చుతూ ఉండేవాడు. ఇలా తూనీగని పట్టుకోవడం, మేకుకి గుచ్చుతూ ఉండడం, ఇది చేసావు చిన్నతనంలో. మరి అది హింస కదా, అది బాధపడలేదా? నువ్వు చేసినది దోషము కదా, దానికి నువ్వు ఫలితం అనుభవించాలి కదా. తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్, దుఃఖప్రాప్తి కలగకుండా హింస చేసిన వాడు ఎలా తప్పించుకోగలడు, అందుకుని నీకు ఈ శిక్ష వేశాను అన్నాడు. అంటే మాండవ్య మహర్షి ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. బహుశా నేను అనుకోవడం, యావత్ ప్రపంచంలో వయస్సు, నేరము, శిక్ష అన్న మూడు మాటల్ని మొదట తీసుకొచ్చినవాడు మాండవ్య మహర్షి అనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బాలనేరస్తులు అని అంటుంటారు కదా, దాన్ని మొట్టమొదట ప్రతిపాదన చేసిన వాడు బహుశా మాండవ్య మహర్షిమో. ఎందుకని అంటే ఆయన అన్నాడు, 14 సంవత్సరముల వయస్సు వచ్చేటంత వరకు, పుట్టిన దాదిగా పుట్టినది మొదలు 14 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు ఎవరైనా బాలుడు అని పడతాడు. ఆ సమయంలో రెండు విషయములు ఉంటాయి. ఒకటి, వాడంతట వాడికి విషయముల గురించి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి వాడు ఏవైనా తప్పులు చేసినా ఆ తప్పులను పెద్ద పెద్ద పాపముల కింద స్వీకరించి వాడికి శిక్ష వేయకూడదు. దానికి దార్శనికుడు ఈయనే బహుశా. అలాగే 14 సంవత్సరముల దాటిన తర్వాత వాడికి యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది కాబట్టి, వాడికి అన్నీ తెలుస్తాయి కాబట్టి, దాని తర్వాత చేసేటటువంటి పాపమునకు ఎంత స్థాయిలో ఫలితమును పొందాలో అంత ఫలితమును పొందుతాడు. కానీ 14 సంవత్సరముల లోపు వయస్సు ఉన్నవాడు చేసినటువంటి పాపకర్మలకు పెద్దలైనటువంటి వారు చేసిన పాపకర్మలతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం సాధ్యం కాదన్నారు కనుక, మేము వాడి పట్ల చేసినటువంటి హింసకి కూడా ఫలితం ఉండదా అంటావేమో, అటువంటి పిల్లల పట్ల చేసినటువంటి దోషం ఏదైనా, హింస ఏదైనా, పాపం ఏదైనా ఉంటే మాత్రం క్షమార్హం కాదు, కట్టి కుడుపుతుంది. వాళ్ళనేం చేయకూడదు, కానీ వాళ్ళు పాపం చేస్తే, పెద్దవాళ్ళు పాపం చేసినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వాళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే, ఆయన ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, అది ఇంకా తెలిసి తెలియనటువంటి ప్రాయం. దానివల్ల ఏమవుతుందంటే, ఎంతసేపు కూడా మనసులో ఈ పని చేయడం వల్ల నేను సంతోషపడుతున్నానా అన్నది ఒక్కటే ఆలోచన చెయ్యగలిగినటువంటి లక్షణం ఉంటుంది తప్ప, ఇది ఇంత దారుణమైన విషయమో అన్నది అర్థం చేసుకోగలిగినంత శక్తి వాళ్ళకి ఉండకపోయేటటువంటి అవకాశమే ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి పెద్దలు చేసిన పాపంతో సమానమైన శిక్ష వేయకూడదు. నువ్వేం చేసావు, నేనిప్పుడో చిన్నపిల్లవాడిగా ఉండగా తూనీగల్ని పట్టుకుని మేకుకు గుచ్చానంటున్నావు, అది నిజంగా నాకు జీవహింస గురించి ఏమీ తెలియని వయస్సు. బహుశా సమయంలో ఎవరైనా వచ్చి, ధూర్తుడా ఎందుకు ఈ పనులంటే నేను చేయకపోయేవాడినేమో, నాకేం తెలియదు, అది అంత బాధపడుతుంది, మనం అలా చేయకూడదు, శాస్త్రం అంగీకరించదు అన్న విషయాలు తెలియని వాడిని, తెలియదు కాబట్టి చేశాను, ఫలితముద్దని నేను అంటలేదు, కానీ ఇంత దారుణమైన శిక్ష వెయ్యకూడదు, దానికి తక్కువ శిక్ష వెయ్యాలి.
కానీ నువ్వేం చేసావు, నువ్వు చిన్నతనంలో తూనీగల్ని తీసుకుని మేకుకు కూర్చావని నన్ను తీసుకెళ్ళి కొరత శిక్ష వేయించావు. అసలు మొట్టమొదట ఒక మాట అన్నారు కదా, చెండకోపుడైన మాండవ్యమునివరు, ఆయన అవతలవాడు దోషంలో ఉన్నాడు అన్న విషయం స్థిరపడేటట్టుగా అవకాశము కలుగుతోంది అంటే కోపాన్ని తమాయించుకోడు. ఇప్పుడు ఆయన కోపము ఒక రకంగా ఉత్తమ కోపమనే చెప్పాలి, అది ఆయన కోపం దుర్మార్గమైన కోపమని చెప్పడానికి అక్కడేమీ అవకాశం ఏం లేదు. యమధర్మరాజు గారంతటి వాడు ఒక తప్పు చేశాడు, ఇది మాండవ్య మహర్షి కాబట్టి వెళ్ళి అడిగాడు. అలా అడగలేకపోతే ఎన్ని కోట్ల మంది జీవులు దెబ్బతింటారు. నువ్వు ధర్మరాజువు కదా, నువ్వు ఆలోచించద్దా ఈ విషయం, నువ్వెందుకు ఆలోచించలేదు? ఆలోచించకపోవడానికి కారణం ఏమిటి? కేవలం చేసిన తప్పుకి శిక్షని విహేస్తావా? ఇప్పుడు నేను ఒక కట్టడి చేస్తున్నా, 14 సంవత్సరముల లోపు వారు చేసినటువంటి తప్పు పెద్దలు చేసిన తప్పుతో సమాన ఫలితము పొందకుండుగాక. అంత వ్యగ్రతతో కూడిన తప్పు శిక్ష పడడానికి వీల్లేదు. కానీ నేను ఎలా ఆలోచించానో అలా నువ్వు కూడా ఇతపూర్వమే ఆలోచించి ఉండాలి. నువ్వు అలా ఆలోచించకుండా ఏదో ఇలా చూసి అలా శిక్ష వేసి నువ్వు ఈ తప్పు చేశావు ఈ శిక్ష వేసేస్తానంటే దానికి ప్రాజ్ఞుడా, తెలిసి చేశాడా తెలియక చేశాడా, పరిణతి ఉందా పరిణతి లేదా, ఇవేమీ పరిశీలించకపోతే ఎలా? అంటే బహుశా ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు మనసులోకి తీసుకోవలసినటువంటి అభిప్రాయములను గురించి కూడా ప్రపంచంలో మొదట స్పృశించినవాడు మాండవ్య మహర్షి. న్యాయము ధర్మము అన్న రెండు మాటల మధ్య ఉండేటటువంటి సున్నితమైన సరళరేఖని స్పృశించినటువంటి వాడు కూడా మాండవ్య మహర్షే. లేకపోతే భారతంలోకి ఎందుకు తీసుకొస్తారు వ్యాస భగవానుడు? అంటే ఈ దేశం ఎంత గొప్పదో, ఈ దేశం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం విషయంలో ఎంత గొప్పగా మాట్లాడేదో. న్యాయము గొప్పదా ధర్మము గొప్పదా అంటే ధర్మమే గొప్పది, ధర్మ చట్టమునందు ఇమడనటువంటి న్యాయము న్యాయమే కాదు. ఎందుకని? నువ్వు ధార్మికంగా ఆలోచన చేస్తే పరిణితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరిణితిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తప్పు చేసిన వాడికి శిక్షిస్తే న్యాయం అన్నావు, న్యాయము ధర్మమునందు ఇమడనప్పుడు ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా కట్టుబాటు చేస్తున్నా ఎవరి కోసం? నాలా వచ్చి అడగలేని వాళ్ళ కోసం, లోక సంక్షేమం కోసం ఈ కట్టుబాటు చేస్తున్నాను. ఇక పైన పాటించు, నా విషయంలో తప్పు చేశావు, ఇప్పుడు నేను ఈ కట్టుబాటు చేశాను, నువ్వు అంగీకరించావు, మంచిదే. కానీ జరిగిపోయిన దానికి, నాలా అడగనప్పుడు జరిగిన దానికి, దానికి నువ్వు కూడా ఏదో ఒకటి అనుభవిస్తే తప్పపోదుగా. పాపం నువ్వు అనుభవించాలిగా. ఏమి నిజమైన ప్రజాస్వామ్యం అంటే అది కదండి. కాబట్టి మాండవ్యుడు అన్నాడు, నీకు కూడా శిక్ష వేస్తాను. ఏమిటో తెలుసా శిక్ష? నీవు మర్త్యలోకమునందు జన్మించు. ఎందుకు మర్త్యలోకంలో జన్మిస్తే ఏమవుతుంది అంటే, ప్రాణములు తీయడం ఒక్కటే నీకు తెలుసు, ప్రాణం పోయినప్పుడు పడే బాధ, ఒకడి ప్రాణం పోయినప్పుడు మిగిలిన వాళ్ళ బాధ నీకంతా బాగా తెలియదు. నీ కర్తవ్యతానిష్ట అని చేసుకెళ్ళిపోతున్నావు, తప్పు కాదు, నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావు, అలా చేయవలసిందే. కాబట్టి అదేమిటో తెలియాలి అంటే మర్త్యలోకానికి వెళ్ళు. మర్త్యలోకానికి వెడితే వికారములు ఉంటాయి, పుట్టాడు ఉన్నాడు పెరిగాడు తరిగాడు మార్పు చెందాడు నశించిపోయాడు, వీటికి అవకాశం లేని స్థాయిలో ఉన్నవాడివి. ఈ వికారములను పొందాలంటే భూమి మీదకి వెళ్ళాలి, అందుకని భూమి మీదకి వెళ్ళు. భూమి మీదకి వెళ్ళిన వాడివి నలుగుడు పడాలి లోపల, ఎంతో పనికి రావలసిన వాడివి అంత పనికి రాకుండా పోవాలి, అది నలుగుడు, అది శిక్ష. దాని కొరకు నీకు ఒక మానసిక శిక్ష వేస్తా, నువ్వు చాలా గొప్పవాడి తేజస్సునందే జన్మించాలి. లేకపోతే పుట్టుకతో ధర్మం అంతా ఎలా తెలుస్తుంది నీకు, మర్త్యలోకంలో మనుష్యుడిగా పుట్టి అందుకని ఒక మహాతేజోవంతుడి యొక్క తేజస్సు వలన జన్మిస్తావు. కానీ 4వ వర్ణమునకు చెందిన స్త్రీ ఎందు జన్మిస్తావు, కాబట్టి నీకు రాజ్యాధికారం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా ధృతరాష్ట్రుడు అంధుడు.